హాయ్, ఇప్పుడు మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాం, అదే బద్రీనాథ్ టెంపుల్. అంటే బద్రీనాథ్ వెళ్ళటం లేదండి, మన హైదరాబాద్లోనే కొత్తగా ఓపెన్ అయింది ఈ బద్రీనాథ్ టెంపుల్. మేడ్చల్ నుంచి ఒక 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఎంతో చాలా బాగా కట్టారు, సేమ్ బద్రీనాథ్లో ఎలా ఉంటుందో అలాగే కట్టారు ఇక్కడ కూడా. ఇది మేడ్చల్ నుంచి లోపలికి పోవాలి. అంత చుట్టూ అంతా గ్రీన్ ల్యాండ్సే ఉంటాయి, అంత పంట పొలాలు, వాటి మధ్యలో ఈ టెంపుల్ నిర్మించడం జరిగింది. చాలా బాగుంది చూడ్డానికి. మనం బద్రీనాథ్ వరకు వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వెళ్ళి ఒకసారి స్వామిని సందర్శించుకోవచ్చు. చాలా బాగుంది టెంపుల్. ఈ టెంపుల్కి అయితే ఇప్పటివరకు అంతా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఓన్లీ బస్సెస్ మాత్రం ఉన్నాయి, అవి సాటర్డే సండే మాత్రమే అలా ఉన్నాయి. అది 229 బస్ ఉంది, సిటీ బస్ అయితే. మామూలుగా అయితే ఓన్ ట్రాన్స్పోర్టేషన్ అయితే బెటర్, ఎందుకంటే ఎక్కువ బస్సులు లేవు, అది వీకెండ్ మాత్రమే ఉంటాయి, సాటర్డే సండే. మిగతా డేస్లో బస్సులు కూడా ఉండవు. సర్వీస్ ఆటోలు కూడా పెద్దగా ఏం లేవంట. ఇంకా ఆటో కావాలంటే మనం బుక్ చేసుకొని రావాలి మేడ్చల్ నుంచి, లేదంటే ఫస్ట్ నుంచే మనం హ్యాపీగా మన వెహికల్లో వచ్చామంటే ఇంకా హాయిగా దర్శించుకోవచ్చు. చూస్తున్నారు కదా స్వామిని ఎంతో బాగున్నారు. ఈ స్వామి సేమ్ బద్రీనాథ్లో ఎలా ఉంటారో అలాగే పెట్టారు ఇక్కడ స్వామిని. ఈ స్వామిలు ఇక్కడ ఎవరెవరు దేవుళ్ళు ఉన్నారో ఒకసారి పంతులు గారి మాటల్లో విందాం. भगवान गणेश, कुबेर भगवान, उद्धव जी, बद्री नारायण, लक्ष्मी जी, नर नारायण, नारद मुनि, गरुड़ भगवान, पुष्प मूर्ति. फोन बंद कीजिए. वॉइस वॉइस है ना, वीडियो नहीं. ఇక్కడ అర్చన కూడా జరిపిస్తారు, చాలా బాగుంటుంది. ఆ గుడిలో దర్శనం అయిపోయాక చుట్టూ ఇక్కడ అమ్మవారి గుడి ఉంది. దీని చుట్టూ ఉండే గుళ్ళలో ఇది అమ్మవారి గుడి. ఇది సరౌండింగ్, టెంపుల్ సరౌండింగ్ అంతా. బయటకు వచ్చి ఇలా చుట్టూ ప్రదర్శనం చేసి వెళ్ళచ్చు. చూసారు కదా చుట్టూ పంట పొలాలే ఉన్నాయి మొత్తము. ఇంకా వేరే వేరే కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఇక్కడ టెంపుల్ వాళ్ళవి. ఇక్కడ గోడలన్నీ చూడటానికి గ్రానైట్ ఫినిషింగ్లోనే ఉన్నాయి, కానీ ఇది గ్రానైట్ ఫినిషింగ్ కాదు, వాల్కి గ్రానైట్ పెయింట్ వేసినారు. గ్రానైట్ ఫినిషింగ్ వచ్చే పెయింట్ ఉంటుంది కదా, అలా వేశారు అట్రాక్షన్ కోసం. ఇది చుట్టూ అన్నమాట, గుడి చుట్టూ. కిందని కొబ్బరికాయలు కొట్టేసుకొని పైకి తీసుకోవాలి. కింద ఫస్ట్ గణేషుడు ఉంటాడు, శివుడు పార్వతి శివలింగం ఉంటుంది కింద. అక్కడే టెంకాయలు కొట్టేసి పైకి తెచ్చుకోవాలి మనం, టెంకాయ తెచ్చుకుంటే. మేమైతే వీకెండ్ వచ్చాము, పర్వాలేదు, అంత ఎక్కువ రష్ అయితే లేరు, కానీ ఉన్నారు, క్యూలు నిండిపోయే అంత రష్ అయితే లేరు. నాకైతే ఒక 5 to 10 minutes పట్టింది దర్శనానికి. ఇంకా ఎక్కువ జనం లేరు కదా అని ఒక 3 times దర్శనం చేసుకున్నాను. ఎన్నిసార్లు చూసినా కానీ స్వామిని ఇంకా చూడాలని అనిపిస్తుంది, అంత బాగుంటుంది స్వామి. ఇక్కడ ఇక్కడ అఖండ జ్యోతి కూడా ఉంటుందంట. ఇది బద్రి నుంచి రోడ్ మార్గంలో ఇక్కడ అఖండ జ్యోతిని తీసుకొచ్చారని చెప్తారు. ఇక్కడ మనకి వచ్చామంటే ఎంతో ప్రశాంతమైన ఫీలింగ్ కూడా కలుగుతుంది, ఎందుకంటే చుట్టుపక్కల డిస్టర్బెన్స్ కానీ ఏమి లేదు కాబట్టి. ఓం నమో నారాయణాయ. ఇక్కడ టెంపుల్ కింద రైట్ సైడ్లో ఫస్ట్ స్టార్టింగ్లోనే ఇట్లా వినాయకుడు, శివుడు, పార్వతి, కింద శివలింగం ఉంటుంది కనిపిస్తుంది కదా టెంపుల్కి పక్కన. దాని పక్కనే కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఉంటుంది. మనం శివరాత్రికి కూడా బాగా సెలబ్రేట్ చేసుకోవచ్చేమో. ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా శివునికి పాలు పోసుకొని కార్తీక దీపం వెలిగించుకొని కార్తీక మాసంలో ఎంతో బాగా సెలబ్రేట్ చేసుకోవచ్చు లాగా ఉంది. ఇక్కడ నేను వెళ్ళిన టైంలో ఇది సన్సెట్ టైం అనమాట, అందుకని నాకు రిఫ్లెక్షన్ రివర్స్లో వస్తుంది ఇది, అందుకని అంత బాగా లైటింగ్స్ కనిపించట్లేదు. టెంపుల్ది పెయింటింగ్ అయితే సూపర్ ఉంది,
షేడ్ పడుతుంది, సన్ షేడ్ అందుకని లైటింగ్ అంత బాగా రాలేదు. కనిపిస్తుంది కదా సన్ షేడ్ వస్తుంది అండి నుంచి. చెప్పులు ఇక్కడ పెట్టాలి పక్కనే, బాత్రూమ్స్ ఆ పక్కన ఏదో కొత్త కన్స్ట్రక్ట్ చేస్తున్నారు టెంపుల్కి. ఎవరి ఫోటోగ్రఫీ వాళ్ళది చేసుకుంటూ ఉన్నారు. టెంపుల్ అట్లా ఉంటుంది. ఐ హోప్ మీకు ఈ టెంపుల్ నచ్చిందని అనుకుంటాను. నచ్చితే ఒకసారి వెళ్ళి ఈ టెంపుల్లో స్వామివారి దర్శనం చేసుకోండి. మీకు ఎంతో బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను.